रेवेन्यू डिविजन लो प्रजलंदरिकी मुख्य विज्ञप्ति मुख्यंगा रेप उदयमु कार्तिक पौर्णमी संदर्भंगा चाला मंदी भक्तुलु इटु मंगिनपुडी बीच अदे विधंगा हंसल देवी की संबंधिंचिनटुवंटि अक्कड बीच कु वच्चेटटुवंटि अवकाशं उंदि काबट्टि प्रजलंदरिकी मेमु चेसेटटुवंटि विज्ञप्ति एंटंटे वातावरण परिस्थितुलनु बट्टि ఈ సముద్ర స్నానాలకు ఇప్పుడు వెళ్ళడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే మనకు భారత వాతావరణ శాఖ నుండి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఆల్రెడీ ఏర్పడింది. ఇది తీవ్ర రూపం దాల్చి 18 19వ తేదీలలో మనకు తుఫానుగా మారేటటువంటి అవకాశం గాని లేదా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళడం అనేది సమంజసం కాదు అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క వాతావరణ రిపోర్ట్ను బట్టి మనం గమనించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈ మంగినపూడి అదేవిధంగా పెదపట్నము హంసల దేవి ఇట్లా ఎక్కడైతే సముద్ర స్నానాలకు అవకాశం ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి ఎవరు కూడా రావద్దు అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికే అన్ని మండల తహసీల్దార్లకు అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్కు మేము హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే మన యొక్క డివిజన్లో మొత్తం 84 గ్రామాలు సముద్రానికి 10 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి క్షేత్రస్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండటంతో పాటు అక్కడి ప్రజలను కూడా అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గ్రామస్థాయిలో ఉన్నటువంటి సెక్రటరీయేట్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దార్లు ఎంపీడీఓలు తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇరిగేషన్ ఏఈలు కావచ్చు ఆర్ఎండ్బి ఏఈలు కావచ్చు అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు అదేవిధంగా యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి అదేవిధంగా ప్రజలు ఎవరూ కూడా ఈ యొక్క సైక్లోన్ ప్రభావం ఉన్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వారెవరూ కూడా సముద్రంలోకి వెళ్ళవద్దని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ విషయాన్ని కన్సర్న్డ్ అధికారులందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో అవగాహన కల్పించాలని నిన్ననే తెలియజేశాము. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా టామ్ టామ్ వేయించి ఈ యొక్క విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని కోరుతూ ఉన్నాము. కాబట్టి ఈ తుఫాను లేదా అతి భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది. మనము ఇప్పుడు